విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న నిందితుణ్ణి పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా పెదవడుగూరు మండల పరిధిలోని ఈరేపల్లి జక్కల చెరువు కొండ పరిసర ప్రాంతాల్లోని నాటుసారా తయారీ స్థావరాలపై ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. తయారీకి ఉపయోగించే 1200 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నంగినారపాడు గ్రామంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో బంగారు గొలుసులను ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి తెంపుకుపోయారు. దీంతో ఆ వృద్ధురాలు కేకలు వేయడంతో గ్రామంలోని యువకులు ద్విచక్ర వాహనంపై పారిపోతున్న దొంగలను వెంబడించి జగన్నాథపురం వద్ద ఒకరిని పట్టుకున్నారు. మరో వ్యక్తి గొలుసుతో పరారయ్యాడు. దొరికిన వ్యక్తిని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పుడు కోర్టులను ప్రొడ్యూస్ చేసిన తర్వాత థ్యాంక్ యూ.